హాయ్ యూవర్స్, ఈరోజు మనం వేసవి తాపానికి ఉపయోగపడే సర్బత్ చేసుకుందాం. దానికి కావాల్సినవి చూసారా, ఇవి తాటి మింజలు, తెలుసు కదా మనందరికీ. ఇప్పుడు తాటి మింజలు చేయాల్సినవి కదా, అందుకోసం వాటితో చేద్దామని. ఇవి ఒక 6 తీసుకోండి. ఇలాగ బాగా నీట్గా కడిగి ఇలా తొక్క తీసుకుంటే బాగుంటాయి. ఒక 6 తీసుకున్నాను నేను, ఇదిగోండి తొక్క తీసుకున్నవి. ఇవి మనం ముక్కలుగా కోసుకుందాం. ఇలాగ తాటి మింజలు ఒక 6, ఒక చిన్న 1/2 స్పూను శొంఠి పొడి, ఒక 1/2 నిమ్మ చెక్క, తులసి ఆకులు ఒక 4-5 తీసుకోండి, పంచదార ఒక 3 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవే కావాల్సినవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఈ తాటి మింజల్ని నీట్గా ఇలాగ చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇవ్వండి ఇలాగ ఇవన్నీ ఇలా కోసుకుందాం. ఇలాగా చూసారా, అన్ని ముక్కలు ఇలాగా చాకుతో కోసుకోండి. కోసుకున్న తర్వాత ఇవి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఓ జార్ తీసుకొని ఇవి ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ముక్కల్ని ఇలా వేసుకోండి. అందులో తాటి మింజల వాటర్ కూడా ఉంటుంది, ఆ వాటర్ కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. 3 స్పూన్స్ షుగరు, ఇవి కొంచెం మెత్తగా తిప్పుకుందాం. ఇలాగా చూసారా, పంచదార మనం ఇప్పుడు తాటి మింజలు తీసుకొని చూపించాను కదా మీకు 5, అవి ఇలా పేస్ట్లా చేసుకోండి. మెత్తగా పేస్ట్లాగా అయితేనే బాగుంటుంది. వాటర్ వేస్తాము దీంట్లోనే. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి, అంతా ఉడుకుని అది చాలా కూల్గా ఉంటుంది, చాలా మంచిది సమ్మర్లోని. ఎంతో టేస్ట్గా ఉంటుంది, మనకి వేసవి తాపాన్ని అనేది మనకు కాపాడుతుంది. ఇలాగే మిక్సీలో వాటర్ వేసి దీంట్లో కూడా ఇలా వేసేయండి. మనం ఇప్పుడు ఒక 5 తీసుకున్నాం కదా, ఇందులో ఇవి 4 ఒకటేమో ఇలా ముక్కలు కోసి ఉంచాను మీదను వేద్దామని. ఇది ఒక 3-4 గ్లాసులకు అవుతుంది, ఇలా కలుపుతాం కదా. ఇప్పుడు దీంట్లో ఈ నిమ్మ చెక్క ఉంది కదా, ఇదిగోండి నిమ్మకాయ తీసుకున్నాను. ఈ జ్యూసు వేయాలి, లెమన్ జ్యూసు, శొంఠి పొడి. శొంఠి ఒకసారి ఇలాగ పొడి చేసి ఉంచుకుంటే మనకు బాగుంటుంది. దీనికి ఒక చిన్న స్పూన్ 1/2 వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా ఫ్లేవర్ కోసం చాలా టేస్ట్ ఉంటుంది. శొంఠి వల్ల మనకి జీర్ణశక్తి ఇవన్నీ అవుద్ది, అరుగుదలకి మంచిది, కఫము ఇవే ఉన్నా కూడా పోతాయి. అందువల్ల శొంఠి పొడి వేయాలి. మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఇలాగ వాటర్ మనకి కొంతమందికి ఇలా చిక్కగా తాగుతారు, కొంతమంది కొంచెం పంచగా తాగుతారు, ఎలా ఇష్టమైతే అలాగా వేసుకోండి. ఇది మనకి చూసారా షుగర్ అంతా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవి తులసి ఆకులు, ఇవి కూడా మనకి అన్ని విధాలా మంచిది. ఇలా ముందు కొంచెం ఇందులో కలపండి. ఇప్పుడు మనం ఈ బౌల్లోనే వేసుకుందాం, సర్వింగ్ గ్లాసులో వేసుకుందాం. ఇలాగ లెమన్ ఇలా పెట్టుకొని అదంతా బాగా కలుపుకొని ఇలాగ సర్వింగ్ గ్లాసులో వేసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ అందరూ పిల్లలు కూడా మళ్ళీ చేయమంటారు. ఇది వెరైటీ సర్బత్. ఈ డ్రింకు మా ఎవరు ఎవరు చేయరు ఎక్కువగా, నేను ఈ సీజన్లో అప్పుడప్పుడు చేస్తుంటాం. ఇలాగ పంటికి తగిలినట్టు ఉంటాయి కాబట్టి ఇది లేతగా ఉన్న తాటి మింజి తాలూకా ముక్కల్ని ఇలా వేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగ ఇందులో వాటర్ కూడా ఉంటుంది, తాటి మింజల వాటర్ ఇది, అది కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తులసాకు ఒకటి ఇలా పెట్టండి. దీనివల్ల చాలా మంచి చలువ చేస్తుంది, మనకి బాగా వేసవి తాపం వెంటనే మనకి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూడా మనకు ఫుల్గా ఉండేటట్టు ఉంటుంది పిల్లలకి. చాలా టేస్ట్గా ఉంటుంది వెరైటీ డ్రింక్ ఇది.
మీరు కూడా చేసి టేస్ట్ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.